తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కో హీరోకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఒకరు డాన్సులు బాగా వేస్తే మరొకరు డైలాగ్స్ చెప్పడంలో, ఒకరు యాక్టింగ్లో ఎరగదీస్తే మరొకరు స్క్రీన్ ప్రెజెన్స్లో, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన స్టైల్ అనేది ఉంటుంది. కానీ ఇవన్నీ ఒక్కరిలోనే ఉంటే అలాంటి యాక్టర్ని ఆల్రౌండర్ అని అంటాం. అలాంటి ఆల్రౌండర్స్ చాలా అరుదుగా ఉంటారు ఈ ఇండస్ట్రీలో. అందులో ఒక అరుదైన రకం రామ్ పోతినేని. టాలీవుడ్లో టాప్ 5 డాన్సర్స్ లిస్ట్ తీస్తే తన పేరు ఖచ్చితంగా ఆ లిస్టులో ఉంటుంది. అలాగే మన టాలీవుడ్లో ఏ యంగ్ హీరోకి లేని క్రేజ్ నార్త్లో తన సొంతం. ఈరోజు ఈ వీడియోలో రామ్ పోతినేని కెరీర్ టర్నింగ్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం. మన ఛానల్లో ఇప్పటికే చాలామంది హీరోస్ టర్నింగ్ పాయింట్స్ చేశాం, ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి. యూట్యూబ్లో ఫస్ట్ టైం ఈ టర్నింగ్ పాయింట్ అనే సిరీస్ని మన ఛానల్ అందిస్తుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ కింద ఉన్న బెల్ ఏదో ట్యాప్ చేసి మాకు సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అది సరిగ్గా 2004 వైవిఎస్ చౌదరి బాలరాజు అనే మూవీ తయారు చేసుకుని హీరో కోసం సర్చింగ్ లో ఉన్న టైం అది. అల్లు అర్జున్ తీసుకుందామని అల్లు అరవింద్ దగ్గరికి వెళ్తే తను ఆర్య అనే మూవీ చేస్తున్నాడు. అది అయ్యాక గానీ నేను ఓకే చేయలేను అని చెప్పాడు. ఒక రోజు మాటల సందర్భంలో స్రవంతి రవికిషోర్ చౌదరితో ఇలా అన్నాడు, మా తమ్ముడు చిన్న కొడుకుని హీరోగా లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను, దానికోసం ఫర్ ద పీపుల్ అనే మలయాళం సినిమా రైట్స్ కొన్నానని చెప్పాడు. మీ అందరికీ యువసేన అనే సినిమా గుర్తుండే ఉంటుంది, అందులో నలుగురిలో ఒక్కడిగా ఇంట్రడ్యూస్ అవ్వాలి రామ్. కానీ వైవిఎస్ చౌదరి తనకి మాటిచ్చి గ్రాండ్ గా లాంచ్ చేస్తా అని చెప్పి మూవీ స్టార్ట్ చేశాడు. బాలరాజు కంటే దేవదాస్ టైటిల్ బాగుందని చెప్పి దానికే ఫిక్స్ అయ్యి షూటింగ్ కంప్లీట్ చేశారు. 2006 పొంగల్ సీజన్ లో రిలీజ్ చేశారు ఆ మూవీని. ఒక 2 వారాల పాటు మూవీని ఎవరూ చూడలేదు, కారణం పోటీలో లక్ష్మి, చుక్కల్లో చంద్రుడు, స్టైల్ వంటి సినిమాలు ఉండడం. కానీ 2 వారాల తర్వాత దేవదాస్ మూవీ స్లోగా ఆడియన్స్ కి ఎక్కేసింది. మూవీని చూసిన చాలా మంది హీరో ఎవడో డాన్సులు బాగా చేస్తున్నాడు, డైలాగ్స్ అదరగొడుతున్నాడు, ఈజీలో పవన్ కళ్యాణ్ గుర్తు చేస్తున్నాడు అని అనడం స్టార్ట్ చేశారు. కట్ చేస్తే మూవీ బ్లాక్ బస్టర్, రామ్ కి బెస్ట్ డెబ్యూగా ఫిల్మ్ఫేర్ అవార్డ్, ప్రాఫిట్స్ పరంగా కూడా ఆ ఇయర్ బిగ్గెస్ట్ హిట్. హైదరాబాద్ ఒడియన్ థియేటర్ లో 200 రోజులు ఆడి రామ్ కెరీర్ లో ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అయింది దేవదాస్ మూవీ. తర్వాత ఆర్యతో సూపర్ హిట్ ఇచ్చిన సుకుమార్ తో చేసిన సినిమా జగడం విమర్శకుల ప్రశంసలు అందుకున్న జగడం మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. అప్పుడే కామెడీ మూవీస్ లో ట్రెండ్ సెట్ చేస్తున్న శ్రీను వైట్ల డైరెక్షన్ లో చేసిన రెడీ మూవీ రామ్ కి స్టార్డమ్ తీసుకురావడమే కాకుండా 20 కోట్ల లీగ్ లోకి ఎంటర్ అయ్యేలా చేసింది. రామ్ లో మాస్ యాంగిలే కాకుండా కామెడీ యాంగిల్ కూడా ఉందని ప్రూవ్ చేసిన మూవీ రెడీ. రామ్ కెరీర్ లో సెకండ్ టర్నింగ్ పాయింట్ రెడీ. ఆ తర్వాత బి గోపాల్ డైరెక్షన్ లో వచ్చిన మస్కా మూవీ హిట్ టాక్ ని తెచ్చుకుని బ్లాక్ బస్టర్ వైపు అడుగులు వేస్తున్న టైంలో అరుంధతి మూవీ రిలీజ్ అయింది. ఇంకేముంది, మస్కా జస్ట్ హిట్ మూవీలా మాత్రమే మిగిలిపోయింది. ఇక కాజల్ తో చేసిన గణేష్ ఫ్లాప్, రామరామ కృష్ణ కృష్ణ ఒక మాస్టర్ గా ఆడిన 2011 వచ్చిన కందిరీగా సినిమాతో మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు రామ్. ఈ మూవీ చాలా ఏళ్ల తర్వాత పడిన నికాసైన బ్లాక్ బస్టర్. తర్వాత ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా నిలబడగలిగాడంటే ఈ మూవీ ఇచ్చిన బూస్టప్ అనే చెప్పాలి. రామ్ కి థర్డ్ అండ్ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ కందిరీగా మూవీ. కానీ తర్వాత మళ్ళీ కొన్నేళ్ల పాటు రామ్ కి దరిద్రం వెంటాడిందనే చెప్పాలి. ఎందుకంటే ప్రేమంట, ఒంగోలు గిత్త, మసాలా, పండగ చేసుకో, శివం వంటి సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాయి. మధ్యలో పండగ చేసుకో మూవీ ఒక్కటే కాస్త సెమీ హిట్ గా నిలిచింది. మనం ఎంతగానో ఇష్టపడే రఘువరన్ బీటెక్ సినిమాని నిర్మాతలు తెలుగులో తీద్దామని డిసైడ్ అయ్యి రామ్ ని అప్రోచ్ అయితే తను మాత్రం సున్నితంగా తిరస్కరించాడు. దాంతో నిర్మాతలు డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేసి హిట్ పుట్టేశారు. ఓ పక్క తను చేస్తున్న మూవీస్ ఫ్లాప్ అవుతుంటే, మరో పక్క తను రిజెక్ట్ చేసిన మూవీ సూపర్ హిట్ అవ్వడం రామ్ ని బాగా హర్ట్ చేసింది. దాంతో 2015 జనవరి 1 రఘువరన్ బీటెక్ రిలీజ్ అయితే సరిగ్గా 1 సంవత్సరం తర్వాత అంటే 2016 జనవరి 1 చెప్పి మరీ హిట్ కొట్టాడు రామ్. అదే నేను శైలజ మూవీ. రఘువరన్ తన ఎడ్యుకేషన్ పాస్ట్ కోసం ధనుష్ చెప్పే డైలాగ్స్ ని తను కూడా చెప్పగలనని క్లైమాక్స్ లో చెప్పి ప్రూవ్ చేసుకున్నాడు రామ్. తనకి 4 ఏళ్ల తర్వాత పడిన హిట్ కావడం వల్ల కలెక్షన్స్ అనేవి 4 ఏళ్ల ముందు వచ్చిన కందిరీగా అంతే వచ్చాయి. ఈ 4 ఏళ్ల గ్యాప్ లో నాని, రాజ్ తరుణ్, నితిన్, నిఖిల్ వాల్ మార్కెట్ ని బాగా ఎక్స్పాండ్ చేసుకున్నారు. కానీ రామ్ మాత్రం ఈ మూవీ తర్వాత చేసిన హైపర్, ఉన్నదొకటే జిందగీ, హలో గురు, ప్రేమ కోసమే వంటి హిట్ ఆర్ ఫ్లాప్ అని చెప్పుకోలేని సినిమాలు డెలివర్ చేశాడు. అప్పుడు వచ్చాడు పూరి జగన్నాథ్. చాక్లెట్ బాయ్ లా ఉండే రామ్ ని పక్కా లోకల్ గాయగా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు. రామ్ మూవీస్ 30 కోట్ల మార్క్ కూడా ఎప్పుడు టచ్ చేయలేదనే మాటని చెరిపేస్తూ ఇస్మార్ట్ శంకర్ మూవీతో ఏకంగా 40 కోట్ల షేర్ ని 80 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేసింది. రామ్ కి 4th అండ్ లాస్ట్ టర్నింగ్ పాయింట్ ఇస్మార్ట్ శంకర్ మూవీ. ఇక ఈ ఇయర్ సంక్రాంతికి భారీ కాంపిటీషన్ తో వచ్చిన మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చిన తన మాస్ ఫాలోయింగ్ తో మూవీని ప్రాఫిట్స్ వైపు నిలబెట్టాడు రామ్. అదే రెడ్ మూవీ. సాధారణంగా మాస్ ఫాలోయింగ్, మాస్ ఇమేజ్ అనేది ఒక హీరోకి ఉండడం వాళ్ళ అదృష్టం. అది లేకనే నిఖిల్, నాగ చైతన్యలు మాస్ హీరోలుగా ఎదగలేక క్లాస్ మూవీస్ చేసుకుంటున్నారు. కానీ రామ్ కి అవన్నీ ఉన్నా చాక్లెట్ బాయ్ క్యారెక్టర్స్ ఎక్కువ చేయడం వల్ల మాస్ లో తను పట్టు కోల్పోయి చాలా ఏళ్ళు ఫ్లాప్స్ చూశాడు. యూట్యూబ్ లో ఇప్పుడంటే షార్ట్ ఫిల్మ్స్ ట్రెండింగ్ అవుతున్నాయి. కానీ రామ్ తన స్కూల్ చదువుకునే రోజుల్లోనే తమిళ్లో అదమాలం అనే షార్ట్ ఫిల్మ్ చేశాడు. దేవదాసు మూవీ షూటింగ్ అయ్యే సమయానికి రామ్ వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. హిందీ డబ్బుడ్ తెలుగు మూవీస్ లో రామ్ మూవీస్ 100 మిలియన్స్ దాటినని సార్లు మరే హీరో మూవీ దాటలేదంటే రామ్ ని నార్త్ ఆడియన్స్ ఎంతలా ఇష్టపడుతున్నారో తెలుస్తుంది. రామ్ పాన్ ఇండియా మూవీ చేస్తే తన కెరీర్ కి బాగా హెల్ప్ అవుతుందని మా ఉద్దేశం. ఇది రామ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ టర్నింగ్ పాయింట్స్.
మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ మరో హీరో టర్నింగ్ పాయింట్స్తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ వెంకీ సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.